అగ్గిని రాజేస్తే అది ఎలా ఒక పెద్ద అడవిని సైతం దావాహనంలో దహించి వేస్తుందో, మన విజయేంద్ర ప్రసాద్ గారు కానీ రాయడం మొదలు పెడితే రిజల్ట్ రికార్డులను దహించి వేస్తుంది. అలాంటి అగ్గి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారి టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 10, బంగారు కుటుంబం. నిజంగా ఎలాంటి కథను తయారు చేసి దాన్ని జనరంజకమైన కథనంతో ముడిపెట్టడం చూస్తే రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిని ఎంత పొగిడినా తక్కువే. ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయిన ఏఎన్ఆర్ తన పిల్లల పెళ్లిళ్ళ తర్వాత వారంతా ఒకే ఇంట్లో పడే ఇబ్బందిని గ్రహించి అందరినీ వేరు చేస్తూ ఆ నెపాన్ని తన మీద వేసుకున్న చివరికి అందులోని ఆంతర్యం ఏమిటో తెలియడంతో వారంతా తమ తండ్రి మంచి మనసు ముందు మోకరిల్లడం, ఇలా అద్భుతమైన కథను తయారు చేశారు విజయేంద్ర ప్రసాద్ గారు. అలాగే ఇంత అద్భుతమైన కథను షార్ప్గా ఆడియన్స్ ను కదలనీయకుండా తెరకెక్కించారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఈ మూవీ 1994లో వచ్చి మంచి రిజల్ట్ రాబట్టింది. విజయేంద్ర ప్రసాద్ గారు కథా రచయితగా అందించిన టాప్ 10 మూవీస్ లో లాస్ట్ నుండి రెండవ చిత్రంగా చెప్పుకునే సినిమా బొబ్బిలి సింహం. తన వల్ల తన భర్త వంశం ఆగిపోకూడదని అతనికి మరో పెళ్లి చేయించి ఆ తర్వాత వచ్చిన ఆమెతో కాపురం చేయించేలా చేయడంలో రోజా ఆడే నాటకం, మరెందుకు అలా చేసింది ఆమె అనేది ఎమోషనల్ సీన్స్, ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇందులో బాలకృష్ణ గారి లుక్ అండ్ స్టైల్ గాని చూస్తే హీరో అంటే ఇలా ఉండాలరా అనిపిస్తుంది. లాస్ట్ 30 సెకండ్స్ ఆయన చెప్పే డైలాగ్ అయితే లేచి కన్నీళ్లతో చేతులెత్తి దండం పెట్టచ్చు. నెంబర్ 8, ఛత్రపతి. రెవల్ స్టార్ ప్రభాస్కి వర్షం తర్వాత అంతకు మించే రేంజ్లో విజయాన్ని అందిస్తూ మాస్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ని అందించిన సినిమా ఇది. తన చిన్నప్పుడే దూరమైపోయిన తల్లిని వెతికే క్రమంలో పెరిగి పెద్దవాడైన హీరో వలస కార్మికునిగా ఉంటూ అక్కడ జరిగే దౌర్జన్యాలపై ఎలా తిరగబడ్డాడో అన్నది అద్భుతంగా రచించారు విజయేంద్ర ప్రసాద్. ఈ మూవీని ఆయన తనయుడు రాజమౌళి దర్శకత్వం వహించగా మొదట్లో చెప్పుకున్నట్టు అగ్ని రాజేస్తే ఎలా చుట్టేస్తుందో అలా ఇది బాక్సాఫీస్ను చుట్టేసింది కలెక్షన్లతో. ఇక నెంబర్ 7, ఘరానా బుల్లోడు. దీన్ని ఛత్రపతి కంటే కొంచెం ముందు వరుసలో ఉంచవచ్చు అనిపిస్తుంది. నాగార్జున నుండి అలాంటి టైమింగ్ని కాదు, ఓర మాస్ లెక్కలో చూడాలి, ఒక నటుడి పరిపూర్ణ స్థాయిని తెలిపేలా ఉండాలన్న పట్టుదలతో విజయేంద్ర ప్రసాద్ గారు ఈ కథను తయారు చేశారా అనిపిస్తుంది. ఒక ఆడదాని పొగర వల్ల ఒక కుటుంబం ఎంత బాధపడిందో అందులో నుంచి హీరో ఎలా ఆమె పొగరును దించే పనిచేశాడన్నది ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ హీరోయిన్, జయచిత్ర ప్రముఖ పాత్రను పోషించారు. కె రాఘవేంద్ర డైరెక్టర్, కేరవాణి పాటలైతే సెన్సేషన్. నెంబర్ 6, విక్రమార్కుడు. భయం నాకు కాదురా చావుకి అనే హీరో క్యారెక్టర్ను పవర్ఫుల్గా రచించి మూవీ బ్లాక్ బస్టర్ అవడంలో విజయేంద్ర ప్రసాద్ గారి కథాబలం ప్రముఖ పాత్రను పోషించగా దాన్ని అద్భుతంగా ప్రేక్షకాదరణ పొందేలా ఎలివేట్ చేయడంలో దర్శకులు రాజమౌళి గారిని మెచ్చుకోవాలి. ఇప్పటికీ రవితేజ గారి కెరీర్ బెస్ట్ ఇడియట్టా ఇదా అనేంత స్థాయిలో ఇది విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ చేశారు. జింతాకా చితాచిత సాంగ్ అయితే చాట్ బస్టర్, అనుష్క అందాలు బ్లాక్ బస్టర్, టోటల్గా మూవీ డబుల్ బ్లాక్ బస్టర్. నెంబర్ 5, సమర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఒక ఫ్యాక్షనిస్టుని ఏ కోణంలో చూడడానికి జనం ఎక్కువ ఇష్టపడతారో బాగా గ్రహించి తన పెన్ను పేపర్కు పని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ఈ మూవీకి పవర్ఫుల్ స్టోరీని అందించడంలో ఈయన ఎంత కసరత్తు చేశారో, యాక్టింగ్లో బాలయ్య, డైరెక్షన్లో బి గోపాల్ గారు అంతే కసరత్తు చేశారు. అలాగే డైలాగ్స్లో పరుచూరి బ్రదర్స్ కూడా. పగ ప్రతీకారాల కంటే కలిసి ఉండటం ముఖ్యమనే ఓ యువకుడు అన్యాయంగా తన వల్ల నష్టపోయిన ఒక ఫ్యామిలీ కోసం ఎలా నిలబడి అన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడో, చివరికి ఎలా మళ్ళీ తన శత్రువులకి ఎదురెళ్లాల్సి వచ్చింది అన్నది విశేషంగా ఆకట్టుకోక మణి శర్మ పాటలు సినిమాకు మూల స్తంభాల్లో ఉంటాయి. ఈ మూవీ 1999లో వచ్చి ఇండస్ట్రీ హిట్గా రికార్డుల్ని ఊచకోత కోసింది. నెంబర్ 4, సింహాద్రి. చీమ 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 అంటూ రొమాన్స్ ఒక పక్క, సింగమలై అంటూ వీరోచితమైన ఫైట్స్తో మరో పక్క, వేణుమాధవ్ బ్రహ్మిలతో కామెడీ ఇంకో పక్క. ఇలా ఎన్టీఆర్లోని నట విశ్వరూపం చూపించేలా కథను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఇండస్ట్రీ హిట్కు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది సినిమా. నిజంగా ఆది సినిమా తర్వాత అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎన్టీఆర్కు వస్తుందా అనంతగా అభిమానులు ఎదురు చూస్తున్న టైంలో అంతకు అంతై అనేలా ఈ కథను తయారు చేయడం, అందుకు రాజమౌళి గారు 100% న్యాయం చేయడం, కీరవాణి గారు బీట్స్ ఇవ్వడం, ఇలా అన్ని బాగా కలిసి వచ్చాయి. నెంబర్ 3, మగధీర. ఇంకా ఎన్టీఆర్కే కాదు రామ్ చరణ్కి కెరీర్ బెస్ట్ అనేలా కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకున్నారు ఈ కథతో విజయేంద్ర ప్రసాద్. తన ప్రేమను గెలిపించుకునేందుకు మరో జన్మ ఎత్తిన హీరో, అందునా ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నాడు, అలాగే శతధ్రువ వంశయోధుడిగా ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్, ఇలా ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసేశారు రాజమౌళి విజయేంద్ర ప్రసాద్లు. చిరంజీవికి ఇలా రెండవ సినిమాతోనే పుత్రోత్సాహం కలిగించారు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచి పాత రికార్డుల్ని దహించి వేసింది. నెంబర్ 2, RRR.
ఒక సింహాద్రిని ఒక మగధీరుణ్ణి కలిపి మిక్స్ చేసి ఓపెన్ చేస్తే పెద్ద విస్ఫోటనమే అనేలా బిగించి తయారు చేసుకున్న కథ ఇది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ని, కొమరం భీమ్గా ఎన్టీఆర్ని, తెల్లదొరల కాలాన్ని బ్యాక్డ్రాప్గా చేసుకుని అల్లిన ఓ కల్పిత కథ. ఆస్కార్ అవార్డును కొల్లగొట్టిందంటే అందులో విజయేంద్ర ప్రసాద్ గారి కృషి ప్రథమం. ఆయన అంత గొప్పగా కథను తయారు చేయబట్టే రాజమౌళి గారి విజన్ పండింది. ముఖ్యంగా ఎలాంటి కథను తయారు చేయాలంటే తను ముందుగా ఒక పెద్ద యుద్ధమే చేసి ఉండాలి. ఇద్దరు హిస్టారికల్ వ్యక్తులను చూపించే క్రమంలో ఎక్కడా వారి ప్రతిభను కించపరచకుండా ఒకరిని మించి ఒకరు అనేలా చూపించే క్రమంలో విజయేంద్ర ప్రసాద్ గారు మెగా విజయం సాధించారు. నెంబర్ 1 బాహుబలి. సినిమాలు 2 పార్ట్స్గా వచ్చినప్పటికీ కథాపరంగా ఒకటే కాబట్టి రైటర్గా విజయేంద్ర ప్రసాద్ క్రెడిట్ ఈ 2 పార్ట్లను కలిపి నెంబర్ 1 పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ని దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలబెట్టడంలో రైటర్గా విజయేంద్ర ప్రసాద్ ప్రతిభ ఎంత ఉందో, దర్శకునిగా ఇతని తనయుడు రాజమౌళి ప్రతిభ అంతకు అంతే ఉంది. సీన్కి ఎక్కడ తలతిప్పుకుంటే విజువల్ వండర్ మిస్ అయిపోతామో అన్నట్లు తెరకెక్కించారు. అన్నదమ్ముల మధ్య పోరుని రాజ్యం కంటే తల్లిలా పెంచి పోషించిన రాజమాతే తనకు గొప్ప అనుకునే బాహుబలి, వీరి మధ్య నమ్మిన బంటులా కట్టప్ప వెన్నుపోటు, ఇలా చివరికి బాహుబలి కుమారుడు పెరిగి పెద్దవాడై తన తల్లిని ఎలా ఆ చెర నుండి విడిపించాడో అన్నది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే సెకండ్ పార్ట్ ఏకంగా ఇండియా ఇండస్ట్రీ హిట్గా రికార్డు కలెక్షన్లు సాధించింది. మరి తెలుసుకున్నారు కదా విజయేంద్ర ప్రసాద్ గారి కథాబలం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.